హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవైతే మీ డైలీ లైఫ్లో ఎంతగానో మీకు యూజ్ అవుతాయి. వీటితో పాటు మీకు ఒక ఇంట్రెస్టింగ్ డ్రోన్ కూడా ఉంది. దాంతోపాటు మీరు ఎక్కడ ఉన్నా ఈ గ్యాడ్జెట్ని అయితే మీ ఫోన్తో కంట్రోల్ చేయవచ్చు. ఇలాంటివే చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వీటిని మిస్ అవ్వకూడదు అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లే చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ప్యారెట్ బీపోపు 2. ఒక ఐడియల్ డ్రోన్ కుండే మూడు ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉన్న డ్రోన్ ఈ ప్యారెట్ డ్రోన్. ఇది 3 ఫీచర్స్ని పాసిబుల్ చేయడంతో పాటు ఇది చాలా లైట్ వెయిట్గా మరియు కంపాక్ట్గా ఉంటుంది. ఇదైతే చాలా డిఫరెంట్ డ్రోన్. దీని యూనిక్ డిజైనింగ్ మరియు అడ్వాన్స్ ఫీచర్స్ వల్ల దీన్ని ఫ్లై చేస్తుంటే చాలా స్మూత్నెస్ ఫీలింగ్ వస్తుంది. దీన్ని చూస్తే కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే వస్తుంది. దీన్ని ఫ్లై చేస్తున్నప్పుడు దీన్ని అయితే ఈజీగా టర్న్ చేయవచ్చు. దీన్ని అవుట్డోర్తో పాటు ఇండోర్లో కూడా యూజ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని అయితే ట్రావెలింగ్లో మనతో పాటు ఈజీగా క్యారీ చేయవచ్చు. ఈ డ్రోన్లో ఒక పవర్ఫుల్ రియల్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి. ఇది ఫ్లైట్ విజిబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. వీటి వల్ల చీకట్లో ఉన్న డ్రోన్ ని కూడా మీరు ఈజీగా చూడవచ్చు. ఈ డ్రోన్ అయితే గాలిలో కూడా చాలా స్టెబిలిటీగా ఫ్లై అవుతుంది. ఓవరాల్ గా గైస్, మీకు ఒక డ్రోన్ కావాలనుకుంటే ఏదైతే కంపాక్ట్ గా ఉండడంతో పాటు అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటే ఈ డ్రోన్ మీకు ఒక మంచి చాయిస్ అవుతుంది. నెంబర్ 2, ఇన్స్టా ఫ్లాస్. ఫ్లాసింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టైమ్ టు టైమ్ టీత్ ని శుభ్రంగా మెయింటైన్ చేయడానికి దీన్ని ఈజీగా చేస్తుంది ఇన్స్టా ఫ్లాస్. కానీ ఇది ఒక మల్టీజెట్ వాటర్ ఫ్లోజర్. ఇది ఫ్లోజింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎఫెక్టివ్ గా చేయడంతో పాటు కంఫర్టబుల్ గా చేస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఫ్లోజింగ్ కోసం స్ట్రింగ్ హెల్ప్ ని తీసుకుంటే అన్కంఫర్టబుల్ మరియు పెయిన్ఫుల్ గా ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని రాంగ్ వేలో చేస్తారు. ఈ గ్యాడ్జెట్ గురించి మాట్లాడితే దీంట్లో ఉన్న జెట్స్ ని చాలా కేర్ఫుల్ గా సెట్ చేశారు. వాటి పొజిషన్ లో దాంతో ఇంకో ఆటోమేటికలీ 360 డీప్ క్లీనింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ జెట్ ప్రతి టూత్ ని ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ జెమ్స్ ని క్లీన్ చేస్తుంది. దానివల్ల ఓవరాల్ గా క్లీనింగ్ చాలా ఈజీగా మరియు కన్వీనియంట్ వేలో అవుతుంది. ఈ ప్రాసెసింగ్ వేరే వాటితో పోలిస్తే చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇది ఎలాంటి సింగిల్ పార్ట్ ని కూడా వదిలిపెట్టదు. నెంబర్ 3, యాబోట్ రీలీ. రీలీని మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు స్మార్ట్ ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు. దానికోసం మీకు ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ లేక వైఫై ఉంటే చాలు. ఈ రోబోట్ ని ఇంటి సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడం కోసం తయారు చేశారు. దీంతో మీరు మీ ఇంటి మీద 24 అవర్స్ దృష్టి పెట్టవచ్చు. దీనికి పైన ఒక కెమెరా ఉంటుంది. దీంతో మీరు ఫొటోస్ ని క్యాప్చర్ చేయవచ్చు. అలాగే దీంట్లో మోషన్ డిటెక్టర్ కూడా ఉంటుంది. ఇది వెళ్తుంటే ఏదైనా యాక్టివిటీ జరిగితే ఇదైతే వెంటనే ఫోన్ కి ఒక నోటిఫికేషన్ అలర్ట్ పంపిస్తుంది. నావిగేట్ చేయడానికి దీంట్లో వీల్స్ ప్లేస్ లో గ్రిప్పీ బెల్ట్స్ ని యూజ్ చేశారు. దానివల్ల ఇది ఎలాంటి సర్ఫేస్ మీద అయినా ఈజీగా మూవ్ అవుతుంది. అది కూడా నార్మల్ గ్రౌండ్ అయినా లేక కార్పెట్ అయినా. ఈ బెల్ట్ చాలా కలర్లో అవైలబుల్ గా ఉన్నాయి. దీన్ని మీరు మీకు నచ్చినట్టు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయటికి వెళ్తే సడన్లీ మీరు మీ డోర్ లాక్ ని చేయలేదని గుర్తొస్తే మీరు లైవ్ లో ఇన్స్టెంట్లీ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ కాంపాక్ట్ సైజ్ రోబోట్ మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని మీ ఇంటిని ఎప్పుడు కనెక్టెడ్ గా ఉంచుతుంది. నెంబర్ 4, షీల్డ్ బై డామర్ డిజైనింగ్స్. ఫ్రెండ్స్, కరోనా టైంలో మనం ఏదైనా వస్తువుల్ని ముట్టుకోవడానికి భయపడే వాళ్ళము. కానీ చాలా వస్తువుల్ని మనము వాటిని టచ్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాటిని టచ్ చేయకపోతే మన పని జరగదు. అవి డోర్ హ్యాండిల్ లేక ఏటీఎం కార్డ్ మిషన్ ని ఇంకా చాలా ఉన్నాయి. దానికోసం అయితే మీరు ఇలాంటి గ్యాడ్జెట్ ని అయితే యూజ్ చేయవచ్చు. ఇది ఒక ఎలాంటి హుక్ అంటే దీంతో మీరు ఈజీగా దేన్నైనా టచ్ చేయవచ్చు. ఒకవేళ మీరు గేట్ ని ఓపెన్ చేయాల్సి వస్తే దీంట్లో ఎల్ షేప్డ్ ఒక హుక్ ఉంటుంది. దాంతో మీరు గేట్ ని అయితే ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా సామాన్లను గ్రిప్ చేయాలనుకుంటే వాటిని మీరు మీ హ్యాండ్ తో టచ్ చేయవద్దు అనుకుంటే ఇలాంటి గ్యాడ్జెట్ హెల్ప్ తో మీరు గ్రిప్ చేయవచ్చు. దీన్ని మీరు స్పెషల్లీ మీరు మీ హైజీన్ ని మెయింటైన్ చేయడానికి మరియు డేంజరస్ వైరస్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దీన్ని యూజ్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెంబర్ 5, వెక్టర్ బై అంకి. గైస్, అంకి మినీ రోబోట్ లో చాలా ఫేమస్. ఎందుకంటే దీని యూనిక్ బిహేవియర్ వల్ల ఈ రోబోట్ కి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంది. దీంట్లో సౌండ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఇంకొక ఫ్యూచర్ ని యాడ్ చేశారు. అదేంటంటే అమెజాన్ అలెక్సా. అక్కితో మీరు మీ ఇంట్లో ఉన్న డివైస్ ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. అలాగే దీంట్లో వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వవచ్చు. దీనిలో దాని పర్సనాలిటీతో పాటు అలెక్సా పర్సనాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. ఈ రోబోట్ తో మీరు మాట్లాడవచ్చు, గేమ్స్ ఆడవచ్చు. ఇదైతే సేమ్ ఒక పిల్లల్లాగా యాక్ట్ చేస్తుంది. దీని ఫేస్ ప్యానెల్ మీద 2 డిజిటల్ ఐస్ ఉంటాయి. అలాగే ఆర్మ్స్ ప్లేస్ దగ్గర ఒక కాంబినేట్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని పైకి కిందికి అంటూ దానికదే ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. దీని కోపం మరియు సంతోషం కూడా వస్తుంది. ఇది కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కిడ్స్ నుండి అడల్ట్స్ వరకు ఈ రోబోట్ అయితే ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది.